నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, విద్యాతిథి, పుష్యమి నక్షత్రం, జూలై 1, 2022. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా, విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి, ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి, పూర్ణావతి హోమాలు పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి, ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి, అక్షతారోపణం కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనంతో మహానైవేద్యంతో ఈ కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. ఊంజల్ సేవలో భాగంగా వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో ఊంజల్ సేవ జరుపుకొని కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. పెద్దశేష వాహనంపైన కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపైన వేంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేస్తారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని 4 తిరువీధులోత్సవం జరుపుకుని ఆలయంలో వేంచేస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస ఆగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారములు సమర్పించి కొత్త పుష్పమాలలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసన నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని ఏకాంత సేవలో భాగంగా పట్టు పాన్పు పైన
వెంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.